ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే అండి సో ఇప్పుడు ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఒక సెన్సేషన్ అనుకోవచ్చు ఎందుకంటే నార్మల్ రైతు బిడ్డ అని చెప్పేసి కామన్ మ్యాన్ అని చెప్పేసి బిగ్ బాస్ సెవెన్కి వెళ్ళాడు విన్నర్ అయి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనల వల్ల తనకి జైలుకి వెళ్ళడం జరిగింది సార్ ఎట్లా తనకి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఎవరైతే తనకి మీద కేసేసి కేసేశారో వాళ్ళ మీద అయితే తను రిటర్న్ అంటే వాళ్ళకి ఒక మంచి కౌంటర్ ఇవ్వబోతున్నాడు అని అయితే తెలుస్తుంది సో ఇవ్వబోతున్నారా లేకపోతే ఏంటి సి యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది నేను ఒక ప్రముఖ మేజర్ మెయిన్ ఒక ఛానల్ పోర్టల్లో చూసా రైట్ పేరు ఎందుకలే కానీ అంటే నేషనల్ మీడియా ఛానల్లోనే వచ్చిన వార్త మొత్తం ఈ వార్త అంతా తనెలా రాసాడంటే ఆర్టికల్ రాస రాయడం అంతా రాసేసి వేచి చూడాలి నిజంగా చేస్తాడో లేదో అని రాశాడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆలోచన నిజంగా ప్రశాంతకైనా ఉందో లేదో కానీ వీళ్ళే ఒక సలహా ఇచ్చినట్టయితే అయింది అంటే మీడియా వాళ్ళు సలహా ఇచ్చినట్టు అయింది అండ్ ఇప్పుడు నేను పర్సనల్గా చెప్పాలి అంటే ఇట్స్ ఎ బెటర్ ఐడియానే ద ఓన్లీ రీజన్ సి ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఒక మనిషి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు గెలిచాడు సీరియస్గా ఆలోచించు గెలిచాడు కరెక్ట్ పాజిటివ్ నెగటివ్ తర్వాత సంగతి అతని యాటిట్యూడ్ ఎలా ఉన్నా మనకు అనవసరం ఆయన క్యారెక్టర్ కూడా మనకు అనవసరం అండ్ అప్పుడే గెలిచాడు తనకేం తెలియదు బయట బయటకు వచ్చాక నా గెలిచిన మా డాడీకి ఇది చూపిస్తే డాడీ ఎలా ఫీల్ అవుతాడో నా ఫ్రెండ్స్కి చూపిస్తే ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతారో నాకు తెలిసి మా ఫ్రెండ్స్ ఊర్లో పెద్దగా ఏమైనా అరేంజ్ చేశారేమో మా ఇంటి నుంచి అంతమంది వస్తుంటారేమో ఇప్పుడు ఈ ఇంటికి లోపు ఏమవుతుందో ఇట్లాంటి ఒక చిన్న థాట్ అసలు నేను గెలవడం ఏంటి బిగ్ బాస్ హౌస్కి రావడమే గొప్ప అనుకున్నా రైట్ వచ్చి వన్ వీక్ ఉన్న చాలు అనుకున్నా అట్లాంటిది మా నాన్నని కూడా తీసుకొచ్చి చూపించడం ఏంటి అండ్ ఇదేంటి అదేంటి ఇట్లా ఇన్ని ఇన్ని నిన్ని డౌట్స్తో అసలు ఒక ఏం తెలీదు తర్వాత వెంటనే బస్ ఇంటర్వ్యూ ఉంటుంది బస్లో గీత ఏం చెప్తుంది ఆ పిల్ల అన్నీ చెప్పేస్తుంది బయట నీకు ఇలా జరిగింది అట్లుంది ఇట్లా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అదేంటి ఇదేంటి అన్నీ అడిగేస్తుంది సో అప్పుడు కొంచెం హింట్స్ వస్తూ ఉంటాయి ఓ ఇట్లుందా అలా ఉందా అలా ప్రొజెక్ట్ అయిందా ఇది సంగతి అంటే తను ఫేస్ చేసే ఫస్ట్ హౌస్ మేట్ అంటే బయట జనాలు అంటే గీత రాయలే ఆ బజ్ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆ తర్వాత జనాల దగ్గరికి వస్తాయి నెక్స్ట్ ఇన్ కేస్ ఎవరైనా హింట్స్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు పక్కన పెట్టేస్తే హౌస్లో లాస్ట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి అందరు వచ్చి వన్ టూ త్రీ అయి పెడతారు చూడు పిన్నులు అప్పుడు వాళ్ళకు కొంచెం అబ్బా బయట నాకేదో కొంచెం సపోర్ట్ ఉన్నట్టుంది బాగానే ఉంది అట్లా అర్థమవుతూ ఉంటుంది సరే ఎలా ఉన్నాము అలాగే ఉన్నాం ఎందుకు వచ్చిన గొడవ అని అనుకుంటారు ఇప్పుడు ఒక్కసారి ఏం జరిగిందంటే బయటికి రాగానే అతని తెలియని కొత్త ప్రపంచాన్ని చూశాడు వేల మంది వచ్చేసాడు నా ప్రశాంత నీకోసం ఏమన్నా ఏమన్నా అన్నా అన్న రా అన్న అది అరుపులు కేకలు విజిల్స్ మొత్తం ఏంటిది నాకేనా నేనేనా నా కోసమేనా ఇంతమందా అసలు ఇది ఎలా జరిగింది అసలు ఏం జరిగి ఉంటుంది బయట అర్థం కావట్లే వాడికి అయ్యింది తర్వాత బాబు నీ కోసం చాలామంది వచ్చారు ఇక్కడి నుంచి అక్కడి దాకా ట్రాఫిక్ ఉంది లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది మేము కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం మేము చేతులు ఎత్తేసాము అని చెప్పగానే బిగ్ బాస్ యాజమాన్యం పోలీసులు అందరూ కలిసి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి నన్నను వీటిలో వెళ్ళిపో పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య అంటే అప్పుడు అంటే ఓకే నా కోసం ఇంతమంది వచ్చారా ఇంత జరుగుతుందా సో దీన్ని నేను ఏ విధంగా కంట్రోల్ చేయాలి అండ్ ఎట్లా అంటే వీళ్ళకి ఎట్లా సమాధానం చెప్పుకోవాలి నా కోసం ఇంతమంది వచ్చారా అని ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నాడు ఆ తర్వాత అది ఏమైందంటే ఒక చిన్న అనిపి అన్నా అన్నా అన్న అని వాళ్ళందరూ అరుస్తూ ఉంటే ఇది మంచిది కాదు పద్ధతి కాదు మన ఇంటికి ఎవడన్నా వస్తాయి పైగా వీళ్ళు రైతులు ఎవడొచ్చినా అన్నం తినిపోండి అంటారు కదా ఆ పద్ధతిలో ఒక్కసారి కనిపించేసి వెళ్దాం వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఉండొద్దు వెళ్దాం ఒక్కసారి కనిపించేవాళ్ళు ఆ ఒక్కసారి కనిపించే టైంకి ఏం జరుగుతుంది అంటే జనాలు ఎవరు వచ్చినా వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్ల ఎవరో బంగారు బంగారు అని ఆవిడ శాంతి ఫేమస్ అయింది ఆమె చేత ఆ డైలాగ్ చెప్పించుకుంటారు ఇంకెవరన్నా ఏదన్నా ఫేమస్ అయితే ఆ డైలాగ్ చెప్పించుకుంటారు ఈయన ఏంటి ఈ తగ్గేదేలే అని ఆ తొడగొట్టడం అంతేనా అది ఒక్కసారి చూపించిపో అంటే ఓపెన్ టాప్ కార్లో వచ్చాడు ఒకసారి ఎక్కాడు తొడగొట్టాడు అంత అయిపోయింది బాగానే ఉంది ఈ లోపు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరగాల్సిన డామేజ్ అంతా వెనక జరుగుతుంది తిని ముందు వెళ్తుంటే జరుగుతుంది ఈయన చూసిన వాళ్ళందరూ అమర్దీప్ని చూడంగానే హా అనిపించింది వాళ్ళకి అది మేబీ ఈయన ఫ్యాన్స్ అయి ఉండొచ్చు బయట వాళ్ళ ఉండొచ్చు తర్వాత సంగతి మనకు అనవసరం అది జరగాల్సిన విధ్వంసం జరిగింది ఇప్పుడు ఈ హడావిడి ఎలా ఉంది చూసావు కదా ఇట్లాంటి హడావిడిలో యూట్యూబ్ ఛానల్స్ అందరు వెళ్ళి మొహం మీద మైకులు పెట్టి నీ ఫీ అభిప్రాయం చెప్పండి అభిప్రాయం చెప్పండి అంటే చెప్పలేడు అప్పటికీ కొంచెం టైం దొరికితే ఇచ్చాడు ఇచ్చేసాడు తర్వాత బాడీ డిహైడ్రేషన్ ఉంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాడు పొద్దున్న నుంచి ఒక టెన్షన్లో సరిగ్గా అన్నం కూడా తిని ఉండాడు మనుషులు కూడా ఎవరు టైం మనిషిని చూస్తే అర్థమవుతుంది కదా ఎంత ఎలా అయిపోయాడు ఎంత వీక్ అయిపోయాడు అని మనకి అర్థమవుతుంది రోజు మంచిగా ఇంత తినే అబ్బాయి అనుకోకుండా బయట అప్పుడే వచ్చాడు కడుపు నుండి ఏమైనా తిందాం బయట బయట ఫుడ్ రోజు తినేదే అలవాటు అయిపోయింది ఒక ముద్దే తిందాం తిందాము ఉంటాడు ఫస్ట్ టైం తిండి తర్వాత టైంలో కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఆ తర్వాత నీకోసం వెయిట్ చేస్తున్నాడు నువ్వు రావాలి మాకు ఇవ్వాలి రావాలి మాకు ఇవ్వాలి అంటే మేము అనే అహము అవతలోడికి ఎప్పుడైతే వచ్చిందో వారు చేసిన డ్యామేజ్ ఇదంతా అవతల ఎవడనేది నాకు అనవసరం నేను ఎవడు నువ్వు నేను ఎవడెళ్ళమన్నాడు అక్కడికి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వచ్చి వస్తే ఇస్తామన్నా మేము పద్దెనిమిది గంటల నుంచి వెయిట్ చేసాము ఎందుకు వెయిట్ చేశావు ఎందుకు వచ్చావు నేనున్న బిజీలో నాకే అర్థం కావట్లేదు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది నీకేం చెప్పాలి నేను ఇంకా కదా అంటే వాళ్ళనేది ఏంటంటే నువ్వు టైం తీసుకోని చెప్పాల్సింది ఒకవేళ నీకు అంత టైర్డ్నెస్ ఉంటే రేపు ఎల్లున్నా అని చెప్పాల్సింది నువ్వు మా ఊరికి వస్తే మేము ఇస్తాం కదా అన్నారు ఊరికి వచ్చిన తర్వాత పద్దెనిమిది గంటలు వెయిట్ చేయించాడు వెయిట్ చేయించినాక కూడా అప్పుడు కూడా ఇవ్వలేదు మాకు ఇంకా పైపెచ్చు నువ్వు మా పొలం దగ్గరికి రా మీరు మా మీడియా వాళ్ళకి నేను ప్రింట్వ్యూ ఇస్తే మా రైతులకు ఏం చేస్తారని చెప్పేసి రివర్స్ క్వశ్చన్ క్వశ్చన్ వేశాడు కదా సో ఇవన్నీ తప్పు పడుతున్నారు తప్పు పట్టడం వల్లనే మా ఇలా కట్స్ అంతవరకే వేసారు అంతవరకే వేసారు స్టార్టింగ్ స్టార్టింగ్ మైకిల్ పట్టుకురాగానే వచ్చి ఏ మీరు నాకు ఏం చేస్తారో అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తాను ఎవడండు రైట్ బేసిక్ హ్యూమన్ సెన్స్ వంద రోజులు మనం చూసాం అవునా రెచ్చ కొడితేనే రెచ్చిపోతాడే తప్పితే డైరెక్ట్ వచ్చి అటాక్ చేయడు వీహ్ సీన్ ఈవెన్ అమర్దీప్ లాంటి వాళ్ళతో పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి అయినా సరే స్లోగా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయి పీక్స్కి వెళ్ళిన తర్వాత మనిషి బాగా రెచ్చ కొడితే తప్ప అబ్బాయి రెచ్చిపోలే సో ముందు నుంచి ఇదంతా వేయకుండా ఎక్కడైతే అతను రెచ్చిపోయాడో ఆ బిట్స్ వేసాడు సేమ్ మనకి బిగ్ బాస్ హౌస్లో ఎలా ఎడిట్ చేస్తారో అట్లా అనమాట సో ముందు నుంచి వచ్చింది ఇదంతా అక్కడ దాకా వాళ్ళు చేయాలి సో మనకి ఏం చూపించారు సరే ఇస్తా మీరు నా రైతులకు ఏం చేస్తారో చెప్పండి ఆ బిట్ వేసేసరికి మేము ఇంటర్వ్యూ కోసం వెళ్తే ప్రశాంత్ ఇట్లా అన్నాడు అని క్లెయిమ్ చేశారు వీళ్ళు కంప్లీట్ వీడియో వేయలా హీ డి డూ దట్ అది అర్థమవుతుంది మన మొహాలు చూస్తే ఏ సైకలాజికల్గా ఎవరికైనా అర్థమవుతుంది దద్దమలకు అర్థం కాదు అండ్ కావాలని బ్యాడ్ చేద్దామని అనుకున్నారు చేయాల్సిన బ్యాడ్ అంతా చేసేసారు బయటికి రాగానే వీడి మీద పడిపోయి వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారంట ఫస్ట్ ఇంటర్వ్యూ అది వీడియో వాడని ఎందుకు ఇవ్వాలి ఆగలేవా అంత అసలు ఆగట్లేదా బేసికలీ పైగా బ్యాడ్ చేశారు సో పల్లె ప్రశాంతే కాదు ఎవరైనా సరే వీళ్ళపైన నిజంగా చెప్పండి పరువు నష్టం దావా ఎంత వేసినా తక్కువే బట్ పరువు అంతా తీసారు వీళ్ళ వల్లే అది అయిందే అసలు ఇంకా చెప్పాలి అంటే అండ్ ఇంకొకటి తను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నెగిటివ్ రాతలు రాశాడు రైట్ వంద రోజులు మనిషిని దగ్గరుండి చూసాం అండ్ ఆ విధ్వంసానికినకు కూడా సంబంధం లేదు ఏం జరిగిందంటే అప్పుడే వచ్చిన ప్రభుత్వానికి ఫస్ట్ గొడవ అయింది అప్పుడే సిపివీళ్ళంతా వచ్చారు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిన ఫస్ట్ లా అండ్ ఆర్డర్ సమస్య ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయాలనుకున్నారు న్యూ ఇయర్ కంట్రోల్ చేస్తున్నారు రైట్ అలా కంట్రోల్ చేద్దాం అనుకున్నారే తప్పితే ఇంకా ఏమీ లేదు అక్కడ రైట్ 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 థ్యాంక్ యూ సో చూడాలి మరి ప్రశాంత్ వాళ్ళ మీద పర్వాలేదు దావా వేస్తాడా లేదా అనేది సో కొంత టైం అయితే పడుతుంది తన ఎందుకంటే ఇప్పుడే తనకి బెయిల్ దొరకడం వల్ల సో కొన్ని చర్చించుకొని వేస్తాడా వేడా అనేది అయితే తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్